ఆవేశం అనర్థదాయకం. కౌరవులకి పాండవులకి అస్త్రవిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు, అతని కుమారుడు అశ్వత్థామ. మహాభారతంలోనే అతని కథ మనకు ఒక నీతిని చెప్తుంది. క్యారెక్టర్ ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్పిస్తుంది. ఆ క్యారెక్టర్ని నిలుపుకోవటం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు చనిపోయాడు. చెప్పలేని ఆవేదన ఆవేశంతో అశ్వత్థామ నా ముందే నా తండ్రి తలను ఖండించారే అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఆవేశాన్ని ఆపుకోలేక పాండవులని వారి పక్షపాతి అయిన శ్రీకృష్ణుణ్ణి కూడా సంహరించాలని నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు. కృష్ణుని మంత్రం ఫలించి నారాయణాస్త్రం నిర్వీర్యమవుతుంది. ఆవేశంతో ఉన్న అశ్వత్థామ కుంగిపోతాడు. అతన్ని అవమానం అగ్నిలా దహిస్తుంది. ఆ అవమానాన్ని భరించలేక రథం దిగిపోతాడు. ఆయుధాలను వదిలిపెట్టి యుద్ధరంగం నుంచి తప్పుకుంటాడు. ఇది భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవటం వల్ల కలిగిన మానసిక స్థితి. భావావేశాన్ని అదుపు చేసుకోలేనప్పుడు తమను తామే నిందించుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిందతోనే ఆగిపోకుండా తమకు తామే శిక్షించుకుంటారు. అప్పటికే కష్టాల్లో ఉండి కొత్తగా నష్టాలను కొంతెచ్చుకుంటారు. ఇక ఆవేశమే ఆయుధమైతే ఇది రెండోది. వీరుడైన కర్ణుణ్ణి దివ్యమైన అస్త్రాల ప్రయోగంలో ప్రతిభావంతుడైన అశ్వత్థామను నమ్ముకుని దుర్యోధనుడు యుద్ధంలో పాండవులతో తలపడతాడు. కానీ భీష్ముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అప్పటికే చనిపోయారు. కృష్ణుడు, అర్జునుడు ఉన్నంత వరకు పాండవులపై గెలవటం అసంభవం అనే అభిప్రాయానికి వస్తాడు దుర్యోధనుడు. అశ్వత్థామ ఆవేశాన్ని తగ్గించుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. మించిపోయింది లేదు, పాండవుల పట్ల అసూయ ద్వేషం మానుకుని వారితో సంధి చేసుకో అని సలహా ఇస్తాడు. కానీ ఆ సమయంలో ఆ మాటల ఫలితాన్ని ఇవ్వలేదు. యుద్ధభూమిలో ఒంటరిగా తొడలు విరిగి నెత్తుటి మడుగులో పడిపోయిన దుర్యోధనుడిని చూడగానే అశ్వత్థామలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అంతకు ముందున్న విచక్షణ కోల్పోతాడు. దుర్యోధనుడిపై అభిమానం, తండ్రిని చంపిన పాండవులపై కోపం ఉప్పెనలా ఎగిసిపడుతుంది. సాధ్యాసాధ్యాలను అంచనా వేయకుండా ఆవేశంతో శ్రీకృష్ణునితో సహా పాండవులందరినీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ లక్ష్యం కష్టసాధ్యమైంది. యుద్ధంలో పాండవులను ఎదుర్కోవటం అంటే అగ్నికీలల మధ్య పదునైన కత్తి అంచున నడవడంతో సమానం. గెలుపే ముఖ్యం అనుకుంటే, ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయటంలో ఎన్నో ఇబ్బందులు పడాలి. దారి గుండా సాధించలేని దానికోసం అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది. అంతులేని ఆలోచనలు, సాధించాలనే ఆతృతతో అశ్వత్థామ నిద్రకు దూరమవుతాడు. పద్ధతి ఏదైతేనే ఫలితమే ముఖ్యం అనే ఆలోచనకు వస్తాడు. పాండవులను మట్టుపెట్టేందుకు వ్యూహరచన చేస్తాడు. మనసును ఆవహించిన కసితో ఒక ఉన్మాదిగా మారతాడు. పాపభీతి, పరాజయ భయం మనసును వెనక్కిలాగుతున్న పగ ఆవేశం అంతరంగాన్ని సంఘర్షణకు గురిచేశాయి. చివరికి ఈశ్వర ధ్యానం చేసి శివానుగ్రహం కలిగిన భావనతో ముందుకెళ్తాడు. పగ ప్రతీకారేచ్ఛ అశ్వత్థామలోని ఆవేశంతో జతకట్టాయి. పాండవ శిబిరాన్ని పీనుగుల పెంటగా మార్చాడు. నిద్రలో ఉన్న యోధులను దొంగదెబ్బ తీశాడు. ఆఖరికి నోరు లేని జీవుల మీద కూడా కరుణ చూపలేదు. ఈ విషయాన్ని దుర్యోధనుడికి చెప్పాడు. అప్పుడు ఆవేశం శాంతించింది, పగ చల్లారింది. కానీ ప్రాణభీతి వెంటాడుతోంది. భయంతో వణికిపోతూ ఆశ్రమంలో ఉన్న వ్యాసమహర్షి దగ్గరికి పరుగు తీశాడు. అశ్వత్థామను వెంటాడుతూ భీమార్జునులు వచ్చారు. వారిని చూసి ప్రమాదకరమైన బ్రహ్మశిరో నామకస్త్రాన్ని ప్రయోగించాడు. అది వికటిస్తుంది. చివరికి ద్రౌపది దయ చూపితే అప్పుడు బతికి బయటపడతాడు. యుద్ధభూమిని వదిలి తపోభూమికి వెళ్తాడు. వివేకం లేనివాడు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేనివాడి జీవితాన్ని అశ్వత్థామ జీవితం ప్రతిబింబిస్తుంది. ఎంత ప్రతిభ ఉన్నా ఆవేశం మనసును, మనిషిని ఎంతగా నష్టపరుస్తుందో ప్రతిభావంతుడైన అశ్వత్థామ కథ చెబుతుంది. ఆవేశంలో ఉన్నప్పుడు మాట తోలినంత తేలిక కాదు దాన్ని నిలబెట్టుకోవటం. అశ్వత్థామకు తెలిసి వచ్చినట్టే ఆవేశంతో రగిలిపోయే వాళ్ళందరికీ ఇది తెలిసి వస్తుంది. కానీ నష్టపోయిన జీవితం మళ్ళీ వెనక్కి రాదు. అందుకే జీవితంలో క్యారెక్టర్ని నిలుపుకోవటం ఎంతో ముఖ్యం. ధన్యవాదాలు. అయితే పలికేది పలికించేది కూడా ఆవేశమేనట. ద్రోణాచార్యునికి ప్రియ శిష్యుడు అర్జునుడు. సాధనతో అర్జునుడు విద్యాధికుడు అవుతాడు. అర్హత లేకున్నా కుమారుడనే ప్రేమతో
ద్రోణాచార్యుడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం లాంటి శక్తివంతమైనటువంటి ఆయుధాలను ఎలా ప్రయోగించాలో నేర్పించాడు. అర్హత లేని అశ్వత్థామకి అస్త్రవిద్య వచ్చేసరికి తనలో అహంకారం పెరుగుతుంది. అసలే కోపిష్టి, పైగా క్రూరుడు, అగ్నికి ఆజ్యంలా అస్త్రాలకు అహంతోడైంది. అందుకే తనకంటే ప్రతిభావంతుడైన అర్జునుడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఆవేశపరులు అసంతృప్తితో ఉన్నప్పుడు భావోద్వేగాలను నడుచుకోలేరు. ఆ కారణంగా తమవాళ్ళు, పరాయ వాళ్ళు అనే భేదం లేకుండా ప్రశంసిస్తారు, విమర్శిస్తారు. ఉత్తర గోగ్రహణం సమయంలో ద్రోణుడు అర్జునుడిని ప్రశంసించటం దుర్యోధనుడి కోపం తెప్పిస్తుంది. గురువును తిడతాడు. అప్పుడు అర్జునుడిపై ద్వేషం ఉన్నా సరే కౌరవుల తప్పులు ఎత్తి చూపుతూ అర్జునుడి గుణగణాలను అశ్వత్థామ మెచ్చుకుంటాడు. ఇలా ఎన్నో ఆవేశం అనర్థదాయిని అనే దానికి మనం నమ్మవలసి వస్తుంది. మనకు ఆనందం ఉన్నప్పుడు ఒక రకంగా, ఆవేశం ఉన్నప్పుడు ఒక రకంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.